ఓం శ్రీ సాయిరామ్. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరామ్. భక్త శిరోమణి నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి వారి రచనలను ఆధారంగా చేసుకుని రూపొందించబడిన ధారావాహిక శ్రీ త్యాగోపనిషత్తు. భగవాన్ బాబావారి పూర్వ విద్యార్థి శ్రీ కోట శివకుమార్ గారు ఒక్కొక్క త్యాగరాజకృతిలో ఇమిడి ఉన్న భావార్థాలను వెలికితీసి మన సాయిరామతత్వంతో సమ్మిళితం చేసి అందుకల ఆనందాన్ని శ్రోతలతో పంచుకునే ప్రయత్నం చేస్తారు. ఈనాటి భాగంలో పంచరత్న కృతులలో రెండవదైన గౌలరాగంలో రచించబడిన దుడుకుగల అన్న కృతిపై అందించిన విశ్లేషణలోని మొదటి భాగాన్ని వింటారు. రేడియో సాయి శ్రోతలకు సాయిరామ్. ఈరోజు కార్యక్రమంలో మనము రెండవ పంచరత్న కీర్తన అయిన దుడుకుగల నన్ను ఏదొర కొడుకు బ్రోచురా అన్న కీర్తన గురించి చర్చించుకుందాము. ఈ కీర్తన గౌళరాగంలో ఆదితాళంలో ఉన్నది. మొట్టమొదట పల్లవి వినండి. అటుపిమ్మట పల్లవి గురించి మనం చర్చించుకుందాం. ఇందులో విశేషం ఏమిటంటే, తన్ను తాను త్యాగరాజస్వామి దుడుకుగల ఒక సాధకుడిలాగా చూపెట్టడము, నిరూపణ చేయడం. ఎందువల్లనంటే అండి, 96 కోట్ల రామనామము చేసిన మహాభక్తుడు 24,000 కృతులు రాశారని చెప్పిన అపర వాల్మీకి అవతారము అయిన త్యాగరాజస్వామి తను ఒక దుడుకుగలవానిగా రాముని ఎదురకుండా నిలవడము, అదేవిధంగా ఒక ఆత్మపరిశీలన ధోరణిలో తన గురించి మాట్లాడుకోవడము, ఇది వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదండి. ఎందుకంటే మనిషి జీవితంలో త్యాగరాజస్వామి ఆయన రియలైజ్డ్ సోల్ కాబట్టి, తన పరిస్థితి ఏమిటో తనకు తెలుసు కాబట్టి ఆయన అంటున్న విషయం ఏమిటంటే, స్వామి, నేను నీ అనంతమైన సృష్టిలో ఒక చిన్న భాగం అయ్యుండి కూడా నాకు నేను నీ ప్రకృతికి అనువుగా నువ్వు నాకు నిర్దేశించిన విధంగా ఉండలేకపోతున్నాను, అటువంటి దుడుకు నాలో ఉన్నందుకు నన్ను క్షమించు అని ఇలా పరిపరి విధాల ఆయన పరితపిస్తూ, సామాన్యంగా మనందరిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎటువంటి సాధనలో గ్యాప్స్ ఉన్నాయో, ఎటువంటి ఒక లోపాలు లోటుపాట్లు ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా ఎత్తి చూపి, ఈ పద్ధతి సాధనకి పనికిరాదు, మన్ని భగవంతుడి దగ్గర చేర్చదు అన్న ఒక విషయం మనందరికీ ఇరుకపరుస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ కీర్తనలోని గొప్ప విషయం ఇది. అందువల్ల పల్లవిలో చారస్వామి వారు చెప్తున్న విషయం ఏమిటి అంటే, నన్ను ఏ దొరకొడుకు బ్రోచురా అన్న ప్రశ్నతో మొదలుపెట్టారు కాబట్టి ఏ దొరకొడుకు బ్రోచడు
బ్రోచే విధంగా నేను లేను అన్న ఒక నిర్ధారణ చేస్తున్నారు. అంటే ఏ దొరకూడకు బ్రోచురా అని అడగడంలో ఉన్న ఒక సున్నితమైన విషయం ఏమిటి అంటే, రామ మామూలుగా ఒక ఈ ప్రపంచంలో ఒక దొర అంటే ఒక రాజు లేక ఒక గొప్పవాడు అటువంటి వాళ్ళు నన్ను ఆదరించాలంటేనే వారికి ఎన్నో గుణగణాలు కావాలి, నాలో ఉండవలసినవి. అటువంటిది ప్రపంచానికే అధినేతవైన నిన్ను, పాలకుడవైన నిన్ను, నువ్వు నన్ను పాలించాలి అంటే నేను ఎంత అర్హత కలిగి ఉండాలి? అటువంటి అర్హత నాలో లేదు కదా. అందువల్ల ఈ అర్హతకి అడ్డు వస్తున్నది నాలో ఉన్న దుడుకుతనము అన్న ఒక చక్కని భావంతో ఆయన మొదలుపెట్టి అనుపల్లవిలో దాన్ని విస్తారం చేస్తారు. అనుపల్లవి విందామండి. కడు దుర్విషయా కృష్ణుడై గడియ గడియకు నిండారు. గడియ గడియకు నిండారు అన్న విషయంలో మనందరికీ కూడా ఈ జీవితంలో ఉండడానికి 24 గంటలు రోజుకి ఇవ్వడం జరిగిందని, ఆ 24 గంటలు అందరికీ సమంగా ఇచ్చారని చాగరస్వామునికి ఒకసారి గుర్తు చేస్తున్నారా అనిపిస్తుంది. అందరికీ ఒక విధమైన సమయం వచ్చిందండి. కానీ ఆ సమయం మనకి వచ్చినని ఏ విధంగా ఉపయోగించే విధానాలు ప్రతి మనిషికి వేరువేరుగా ఉంటుంది. ఒకరు ఆ ఇచ్చిన సమయంలోనే ఎంతో నెరవేరుస్తున్నారు, కొందరు ఆ ఇచ్చిన సమయంలో ఏముంది ఇక్కడ నెరవేర్చడానికి అన్నట్టు వృధాపరుస్తున్నారు. అయితే గడియ గడియకు అన్న మాట ఒక సింబాలిక్గా మనం తీసుకోవాలి. అది మినిట్ మినిట్కి, సెకండ్ సెకండ్కి కూడా అని అనుకోవచ్చు. అయితే గడియ గడియకు నిండారు, నిండిపోయి ఏమిటి నిండిపోతుంది అంటే, నేను దుర్విషయాలతో, కడు దుర్విషయాలతో నింపుతున్నాను. దుర్విషయాలు అంటే ఏంటంటే అండి, మన పంచేంద్రియాల ద్వారా మనము ఏ ప్రపంచాన్నైతే ఆస్వాదిస్తున్నామో, ఎటువంటి ఇన్పుట్స్ మన పంచేంద్రియాల ద్వారా మనకి ప్రతి గడియ, ప్రతి మినిట్, ప్రతి సెకండ్ కూడా వస్తుందో, అటువంటివి దుర్విషయం ఎప్పుడవుతాయి, సద్విషయం ఎప్పుడవుతాయి అని మనం ఒకసారి చూడాలి. ఈ దుర్విషయాలు ఎప్పుడవుతాయి అంటే, ఈ ఇన్పుట్ లోపలికి రావడం వల్ల లోపల ఉన్న పరిస్థితి, మన లోపల ఉన్న అంతఃకరణాలు అన్నీ కూడా వీటి వల్ల ఒక వక్ర గతి చెంది, అవి ఆలోచించాల్సిన విధానంలో ఆలోచించకుండా మళ్ళీ మళ్ళీ మనని ఒక మోహంలో ముంచివేస్తూ, చివరికి ఇంత చేస్తే ఇవన్నీ జరిగిన తర్వాత ఏమిటి వస్తుందంటే, చివరికి ఒక వ్యధ లేకపోతే మనస్తాపము కలిగేట్టు చేస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఇట్లా కలిగించే పద్ధతులు అన్నీ కూడా దుర్విషయాలే అవ్వాలి. ఇక సద్విషయం అంటే ఏమిటి అంటే, ఏ ఇన్పుట్ అయితే మన లోపలికి రావడం వల్ల పంచేంద్రియాల ద్వారా మనని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తోందో, ఒక ఉత్తేజం తీసుకొస్తోందో, మనని ఉత్సాహపరుస్తోందో, భగవతత్వం మనకి గుర్తుండేట్టు చేస్తోందో, మనలోని మానవత శక్తిని బయటికి తీసుకొస్తోందో, మనలో కరుణ దయ ఇటువంటి గుణాలన్నీ కూడా కలిగి బయటికి వచ్చేట్టు చేస్తోందో, అటువంటిది సద్విషయం అవుతుంది. అందువల్ల సద్విషయం ఇచ్చే పరిస్థితులు ప్రపంచంలో ఎన్నైనా ఉండొచ్చు, దుర్విషయాలు ఇచ్చే పరిస్థితులు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మనం మన చుట్టూరు ఎక్కువ నింపుకుంటున్నవి దుర్విషయాల్లాగా అనిపిస్తున్నాయి. చూడండి, ఈ రోజుల్లో దీని అప్లికేషన్ చూసుకుంటే మనము ఎంతవరకు చారస్వామి చెప్పింది మనకి 21st century నిజంగా ఉంది అంటే, ప్రతి ఇంట్లోనూ పొద్దున్న 6 గంటలకి కాలింగ్ బెల్ కొట్టి నేనున్నానంటూ లోపలికి వచ్చేది న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్ నిండా విషయాలే,
దీంట్లో నిండా న్యూసే. ఇవన్నీ చూసుకుంటే ఎక్కువ ఎటువంటి న్యూస్ ఉంటుంది? దేశానికి దేశానికి మధ్య సరిపడట్లేదు, ప్రైసెస్ అన్నీ పెరిగిపోతున్నాయి, లేక అక్కడ అటువంటి గొడవలు జరిగాయి, ఇక్కడ ఇటువంటి అల్లర్లు జరిగాయి. ఈ విధంగా మొత్తంకి చూసుకుంటే అంతా కూడా ఏది సరిగ్గా లేనట్టు ఒక భావం కలిగించే న్యూసే ఉంటుంది, విషయాలే ఉంటాయి తప్ప. దీనివల్ల మనస్సు కల్లోలం చెందాలే. ఎవరికన్నా కూడా మనస్సు అదే, ఇదేమిటి ఇట్లా ఉంది, మన పరిస్థితి ఏం బాగాలేదు, ప్రపంచం బాగాలేదు, నేను బాగాలేను, ఇంకా దీంట్లో ఎట్లా ఉండడము, ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా బతకడము అని ఒక విధమైన స్కేర్సిటీ మెంటాలిటీ, ఒక విధమైన అధోగతికి, ఒక విధమైన నెగిటివిటీ పెసిమిజం వైపు తీసుకెళ్లే ప్రక్రియ ఇదే. అదంతా దుర్విషయమే. ఎగ్జాంపుల్గా మనం తీసుకుని చెప్తున్నాం ఈ న్యూస్ పేపర్ అన్నది. ఆ విధంగా ఇక మీరు న్యూస్ పేపర్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక టెలివిజన్, ఇవన్నీ ఇటువంటివన్నీ కొన్ని సాధనాలండి. ఈ సాధనాల ద్వారా మనకి మన పంచేంద్రియాలకి లోపలికి ఇన్పుట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఏమిటి చేస్తున్నాయి మనకి ఎటొచ్చి అంటే, దుర్విషయాలను అందిస్తున్నాయి. ఈ దుర్విషయాల్ని తీసుకుని నేనేం చేస్తున్నాను, లోపల అదే నింపుకుని గడియ గడియకు కాలమంతా దీంతోనే నింపుకోవడం వల్ల వాట్ కమ్స్ ఇన్ ఈజ్ వాట్ గోస్ అవుట్ అన్నట్టు, ఏ విధంగా గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని ఏ విధంగా చెప్తారో కంప్యూటర్ లాంగ్వేజ్లో, అదేవిధంగా దుర్విషయం లోపలికి వచ్చినప్పుడు మన ద్వారా వచ్చే ప్రవర్తన కూడా దుష్ప్రవర్తనగానే ఉంటుంది, మనలో కలిగే ఆలోచనలు కూడా చెడు ఆలోచనలుగానే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ నిండి ఉన్నప్పుడు నాకు దుడుకు కాకుండా నాలో సత్ప్రవర్తన ఎలా ఉంటుంది అని చాగరస్వామి ఏ విషయం అయితే పల్లవిలో చెప్పారో దానికి అనుపల్లవిలో విస్తారణ చేశారండి. ఇక చరణాలకు వద్దాము. ఇందులో 9 చరణాలు ఉన్నాయి ఈ కృతిలో. ఒక్కొక్క చరణము మనము మొదట విని ఆ చరణం గురించి చర్చించుకుందాం. మొట్టమొదటి చరణము వినండి. శ్రీ వనిత హృత్కుముదాబ్జ అవాన్మానస గోచర దుడుకుగల అని త్యాగరాజస్వామి ఇక్కడ రాముణ్ణి కీర్తించారు. కీర్తిస్తున్నట్టు కీర్తించి అందులో మనకి కొన్ని విషయాలు చెప్పారు, అది చూసుకుందాం. శ్రీ అంటే లక్ష్మీ అమ్మవారు, శ్రీ వనిత అంటే లక్ష్మీ అమ్మవారు, ఆవిడ హృదయంలో ఉదయించే చంద్రుడు అని ఒక చక్కని అలంకారం రామచంద్రుడికి ఆయన అందించి, కానీ ఆ రామచంద్రుడు ఎటువంటి వాడు అంటే అవాన్మానస గోచరము, వాక్కుకు కానీ మనస్సుకు కానీ అందనటువంటి భావము అందనటువంటి వాడు అని తిరిగి చెప్పాడు. అటువంటి వాడు నువ్వు, నేను దుడుకుగలవాణ్ణి కాబట్టి నన్ను నువ్వు ఎట్లా బ్రోస్తావు అని. ఇది శరణాగత భక్తి తత్వంలాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అన్నమయ్య ఆయన కీర్తనలో అంటారు, పురుషోత్తముడు నీవు, పురుషాధముడను నేను, నువ్వు ఎలా ఏ విధంగా నువ్వు నన్ను బ్రోస్తావు అని ఆయన ఎట్లా అడిగారో అదేవిధంగా చారస్వామి ఇక్కడ అంటున్నారా అనిపిస్తుంది. ఇందులో మనం మిగతా భావాలు కూడా చూడొచ్చండి. ఏమిటి అంటే, శ్రీ అన్నది శుభకరము మంగళకరమైన ఆ పదము ఒక్క లక్ష్మీదేవికి కాక ఏ భక్తుడికైనా భగవంతుడి గురించి ఆలోచించి ప్రేమించి భగవంతుణ్ణి పొందాలి చెందాలి అని భావించే జీవతత్వం. ఈ జీవతత్వము అది సాధన వల్ల అతి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతే గనక ఆ పరమాత్మకి అదే లోకంలో ఉండి సామీప్యంలో ఉండి ఆ సారూప్యం కూడా పొంది ఆయన కాళ్ళు ఒత్తుతూ ఆయన దగ్గరే కూర్చుని ఉండేంతటువంటి భాగ్యం కూడా కలుగుతుంది. అటువంటి లక్ష్మీదేవి, ఆయన దగ్గరే ఉండి ఎప్పుడు ఆయనకు సేవ చేసుకునే లక్ష్మీదేవి, బాహ్యంగా బయట సేవ చేస్తున్నా కూడా బయట ఉన్న రూపాన్నికన్నా కూడా ఆవిడ లోపల ఆవిడ హృదయంలో ఉదయిస్తున్నట్టు రామచంద్రుడు విష్ణుమూర్తి అన్న పదం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే అర్థం ఏం చెప్తున్నారంటే అండి, మనలో ఉన్న ఎవరైనా కూడా ఏ స్థితిలో ఉన్నా ఏ లోకంలో ఉన్నా ఏ గతిలో ఉన్నా కూడా మనలో ఉన్న దివ్యత్వం కనుక ఉదయించకపోతే మనము మనకి ఒక స్థితి అనేది లేదు, గతి అనేది లేదు. మనలో దివ్యత్వం ఉదయించినప్పుడే అంటే ఆ చంద్రుడు ఉదయించినప్పుడు
అప్పుడు ఆ అనుభవం ఎటువంటిది అంటే, త్యాగరాజస్వామి అంటున్నారు, అవాన్మానస గోచర, దానికి మాటలు లేవు చెప్పడానికి, అది మనసుతో అండేది కాదు. ఇంకేదన్నా చెప్పచ్చు, మీరు ఏ రూపం వర్ణించినా టాప్ టు టో, ఏ రూపం వర్ణించినా అది మాటలకు అందుతోంది, మనస్సుకు అందుతోంది, కాబట్టి అది నిజం కాదు. మీరు ఏం వర్ణించినా, విష్ణు సహస్రనామం తీసుకోండి, ఏ మాటలతో చెప్పినా కూడా అదంతా మన భక్తి కోసము, మనని మనము మన ఆలోచనలు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, ఇంకొక స్టెప్ పైకి వెళ్ళడానికి మాత్రం ఉపయోగపడేవి. కానీ అది భగవతత్వము, అదే భగవంతుడు అని అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే భగవతత్వం అంటే ఒకటే, అవాన్మానస. నా మనస్సుకు తోస్తుందంటే అది తత్వం కాదు అని అర్థం. నా వాక్కు మాట్లాడగలుగుతోందంటే అది తత్వం కాదు అని అర్థం. కాబట్టి అవాన్మానస గోచరమైన అటువంటి రామచంద్రుడు ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కూడా ఉదయించాలి. నేను ఇంకా ఉదయింపజేసుకోవట్లేదు రామ, కాబట్టి నేను ఎంతో దుడుకుగలవాణ్ణి అని చారస్వామి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత చరణం విందామండి. సకల భూతముల యందు నీవై ఉండగా మదిలేకపోయిన దుడుకుగల నన్ను ఏదొర కొడుకు బ్రోచురా. ఒక చాలా బాధాకరమైన విషయం చారస్వామి ఇక్కడ చెప్తున్నారు. ఇది తలుచుకుంటేనే మనకి ఎంతో హెల్ప్లెస్నెస్ అనిపిస్తుంది, ఒక నిరాశ కలుగుతుంది. ఏమిటి నిరాశ అంటే, స్వామి నువ్వు నా చుట్టూరా ఉన్న ఈ సృష్టిలోనూ ఈ ప్రపంచంలోనూ ఒక గొప్ప విశేషము నీ సందేశము పెట్టేశావు, కానీ ఆ సందేశాన్ని నేను అందుకోలేకపోతున్నాను, నేను ఎంత హెల్ప్లెస్ పర్సన్నో కదా అని చారస్వామి ఇక్కడ అంటున్నారు. ఎందుకంటే సకల భూతముల యందు అంటే అన్ని భూతాలు, భూతాలు అంటే మనము ఇక్కడ చరాచర సృష్టిలో ఉన్న యానిమేట్ ఇన్యానిమేట్ బీయింగ్స్ అన్నది కాకుండా ఒక్క అడుగు ముందరికి వెళ్ళి ఏ పంచభూతాలు అయితే ఈ విధంగా కనబడుతున్నాయో, ఇన్ని విధాలుగా కనబడుతున్నాయో, ఆ పంచభూతాల గురించి మాట్లాడాలి. ఆ పంచభూతాల తత్వము అన్నిట్లో నిండి ఉన్నది అదే పంచభూతాల తత్వం కాబట్టి, అది ఒక ఆవులో నిండి ఉన్నా, అది ఒక మనిషిలో నిండి ఉన్నా పంచభూతాల వల్లే. కాబట్టి వెన్ ఇట్ ఈస్ అట్ ద ఫండమెంటల్ లెవెల్ ఎవ్రీబడి ఈజ్ ద సేమ్ అనే దాంట్లో మనకి డౌటే ఉండకూడదు, సైంటిఫిక్. కాబట్టి సకల భూతములందు అంటే అన్ని భూతాలలోనూ అందులో పంచభూతాలుగా నిండి ఉన్న తత్వం దగ్గరికి మనం వెళ్తే అంతా ఒకటే కాబట్టి నువ్వే నిండి ఉన్నావు. ఎందుకంటే పంచభూతాల తత్వమే నీవు. పంచభూతాలు పృథ్వీ, వాయువు, మనం ఏం చెప్పినా తేజస్సు అవన్నీ చెప్పినా కూడా వాటిల్లో ప్రతిదాని వెనకాల ఉన్న తత్వం నీవే. కాబట్టి అల్టిమేట్గా ఈ ప్రపంచంలో ఉన్న ఏది కనబడుతోందో కనబడే తత్వం అంతా వెనకాల దాగి ఉన్నది నువ్వే అనేది నేను ఆలోచించగలుగుతున్నా కూడా, నా మనస్సుకి అందుతున్నా కూడా. ఆ విధంగా నేను ఎప్పుడూ నా ఆలోచనలో పెట్టుకుని, అంటే ఇంటలెక్చువల్గా అండర్స్టాండింగ్ వేరు, ఎప్పుడూ ఆలోచనలో పెట్టుకుని అదే విధంగా ప్రవర్తించడాన్ని మదిలేకపోయినా అని చారస్వామి ఇక్కడ అంటున్నారు. మదిలేకపోయినా అంటే అర్థం ఏమిటంటే మతిలో పెట్టుకుని ఉండడము. మతిలో పెట్టుకుంటే కనుక ప్రతి నిమిషము కూడా నేను ఆ విధంగా వర్తించాలి. చూడండి, ఇప్పుడు ఎన్నైనా మాటలు నేను చెప్పచ్చు, ఇక్కడ చుట్టుపక్కల నిండి ఉన్నంత స్వామితత్వం స్వామితత్వం అని చెప్పచ్చు, కానీ ఆ ఎదురుకుండా పక్కకి జరంగానే వచ్చిన ఒక ప్రమాదం చూసి అయ్యో ఇదేదో నన్ను ఏదో తత్వం చెడు వచ్చేసి నన్ను నా మీద పడుతోంది అని చెప్పి స్వామికి ప్రార్థిస్తాను, స్వామిని ప్రార్థిస్తాను, స్వామి ఈ చెడు నుంచి నన్ను కాపాడు అని. మరి స్వామితత్వం అయితే ఇది కూడా అదే అవ్వాలి కదా. కాబట్టి ఇది చెప్పడము సులువు, చేయడం చాలా కష్టము, టైం పడుతుంది మనకి. ఎందుకు చెప్పడం సులువు అంటే ఇంటలెక్చువల్గా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు, దాన్ని ఆనందించవచ్చు, కానీ నిజంగా చేయాల్సి వచ్చినప్పుడు అది చాలా భీకరంగా కూడా ఉండొచ్చు, అంత ఈజీ కాదు. దీనికి ఒక ఉపమానము, దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు చరిత్ర అండి. చూడండి, ఎక్కడ ఉన్నాడు ఈయన అని, విష్ణు ఎక్కడ ఉన్నాడు అని హిరణ్యకశిపుడికి ఆయనకి ఆ సంశయం వచ్చినప్పుడు ప్రహ్లాదుడు చెప్పలేదు, ఇగో ఈ స్తంభంలో ఉన్నాడు అని ఆయన చెప్పలేదు. ఇందుగలడు అందులేయడం సందేహము వలదు అన్నాడు. అంటే అన్ని చోట్ల నిండి ఉన్నాడని నన్ను ఎందుకు అడుగుతున్నావు, ఎక్కడని చెప్పను నేను అని ఆయన అడిగినప్పుడు హిరణ్యకశిపుడు అన్నట్ట, సరే ఈ స్తంభంలో ఉన్నాడా, ఈ స్తంభంలో చూపెడతావా అని ఆయన ఛాలెంజ్ విసిరితే, ఈ స్తంభంలో నువ్వు చూడాలనుకుంటే ఉండొచ్చు, ఉండొచ్చు, అక్కడ కూడా ఉండొచ్చు,
అంటే ఉండొచ్చు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏ విధంగా కోరుకుంటున్నావో అక్కడ అట్లా ఆ విధంగా ఉండొచ్చు. నువ్వు చూడలేని విధంగా ఎప్పుడు ఉన్నాడు, నీ ఇంద్రియాలకు గోచరం కాకుండా ఎప్పుడు ఉన్నాడు. కాకపోతే నువ్వు అందులో చూడాలని అనుకుంటే నీకు కనబడతాడేమో, ట్రై చేయి అని ప్రహ్లాదుడు చెప్పడము, ఆయన స్తంభం విరగొట్టడము జరిగేసరికి అక్కడ ఏ విధంగా ఆయన సంభవించాడు అంటే ఉగ్ర నరసింహావతారం సంభవించాడు. ఎందుకంటే హిరణ్యకశిపుడి తత్వం అది. హిరణ్యకశిపుడు తనకున్న ఏ లోపల ఎటువంటి తత్వంతో భగవంతుని చూడాలని అనుకున్నాడో అటువంటి తత్వానికి రిఫ్లెక్షన్గా ఆ ఉగ్ర నరసింహస్వం బయటికి వచ్చాడు. బయటికి వచ్చి ఆ హిరణ్యకశిపుడు కూడా మోక్షం ఇచ్చాడు ఆయన. అంటే ఎవరు ఏ విధంగా ఎంత మాత్రమును ఎవరు తలచినా అంత మాత్రమే నేను అని స్వామి చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఆయన బయటకు వచ్చి ఈ ఒక నిజం మనకి మళ్ళీ తెలియజేశారు ఆ కథ ద్వారా. ఏమిటి అంటే అన్ని భూతముల యందు నేనే ఉన్నాను, నేను ఉన్నా. కానీ ఇక్కడ మన ప్రాబ్లం, సాధకుల ప్రాబ్లము ఏమిటి అంటే తెలుసుకోలేకపోతున్నామే, ఇది నాకు నిజం నిరూపణ కావట్లేదు ప్రతి నిమిషము, ఇది నా ఆలోచనలో ఎప్పుడు ఉండిపోవట్లేదు, కాబట్టి నేను ఈర్ష్య కోపము ఇటువంటి వాటికి లోనవుతున్నాను. ఒకళ్ళు నా ఎదురుకుండా ఒకళ్ళు రాగానే వాళ్ళ స్థితిగతులు చూసి ఈర్ష్య పొందడము, లేక వారి మీద కోపం రావడము, వీరు నన్ను బాధిస్తున్నారేమో అని వారి మీద ఒక విధమైన శంక కలగడము, వారి నుంచి దూరంగా ఉండాలన్న ఇష్టం కలగడము, ఇటువంటి విషయాలన్నీ ఎందుకు కలుగుతున్నాయి అనేసరికి మనకి తేలిగ్గా తెలిసిపోతుంది. నేను ఇతన్ని ఎదుర్కొన్న ఉన్న తత్వాన్ని ఇతరంగా చూస్తున్నాను, దాన్ని నేను పరమాత్మ తత్వంగా చూడట్లేదు. ఎందుకంటే ఆలోచించండి, స్వామి గనక మన ఎదురుకుండా వచ్చి స్వామి మనతో మాట్లాడుతూ ఉంటే ఎవరైనా కూడా స్వామి వెళ్ళిపోవాలి అని, స్వామి నుంచి నేను దూరంగా వెళ్ళాలని ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరే. మరి ఇక్కడ ఎందుకు నేను ఆ విధంగా అందరి గురించి అనుకోగలుగుతున్నాను? కొనుగోసలు కొనుగోసార్లు నాకు ప్రేమగా ఉన్నప్పుడు మరీ దగ్గరగా రావాలనుకుంటున్నాను కొంతమందికి, మిగతా సమయాల్లో నేను దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఈ జరుగుతుంటేనే మనకు అర్థమయ్యేది ఏంటంటే నేను ఉన్నది ఉన్నట్టుగా చూడట్లేదు, నేను ఏ విధంగా అనుకుంటున్నానో ఆ విధంగా మాత్రమే చూస్తున్నాను. కాబట్టి ఇది నా దుడుకు, అంటే మొత్తము నా సెంట్రిక్గా నేను చూస్తున్నాను తప్ప ఉన్నది ఉన్నట్టుగా చూడట్లేదు, ఇది నా దుడుకు అని చెప్పారు. తర్వాత చరణం విందాం. చిరుతప్రాయముననాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన దుడుకుగల నన్ను ఏదొర కొడుకు బ్రోచురా. ఇక్కడ చాగరస్వామి అంటున్నమాట చిరుతప్రాయముననాడే అంటే చిన్నప్పుడే చేసుండాల్సింది. ఏమిటి చేసుండాల్సింది అంటే భజనామృత రసము నేను ఆనందించ ఉండాల్సింది. భజన చేస్తున్నప్పుడు అంటే భగవంతుడిని కీర్తిస్తున్నప్పుడు అందులోంచి పుట్టేది ఒక అమృతము, అది అమృతప్రాయంగా ఉంటుంది. అది గ్రోలిన వాడికి అమృతము కోరిన వాడికి ఏమవుతుందండి, చావు అనేది ఉండదు. చావు అనేది ఉండదు అంటే ఏమిటంటే మనిషికి చావు అనేది ఉండదు అన్న దానికి అర్థం ఏమిటంటే తన్ను తాను తెలుసుకుని తనలాగా ఉండిపోతాడు, ఈ పడిపోయే బాడీతో మాత్రం ఐడెంటిఫై చేసుకోడు అన్న ఒక భావం మాత్రమే. ఈ శరీరం చావకుండా ఉంటుందని అర్థం ఎప్పుడు ఎవరూ చెప్పలేదు. కాబట్టి అమృతము భజనామృతము అన్నడంలో అర్థం ఏమిటంటే భజన చేయడం వల్ల కలిగే అమృతము. భజన అనేది కలిపేది, విభజన అనేది విడగొట్టేది. భజనామృతము అంటే భగవంతుడితో కలిసి ఉన్నప్పుడు కలిగే అమృతమైన భావము అని అర్థం తీసుకోవాలి. అంటే చిన్నప్పటి నుంచే ఇది కనుక అలవాటు కాకపోతే, రస విహీన ఆ రసం అనుభవించడం నాకు తెలియకపోతే నేను ఏ విధంగా ఉంటాను, బయట కనబడే మిగతా నవరసాలు, బయట కనబడే రసాలన్నింటినీ వాటిని గ్రోలుతూ ఉంటాను, దాని మీద మమకారము, దాని మీద ఇష్టం పెంచుకుంటాను. వాటినంటిని గ్రోలుతూ ఆ ఇష్టం పెంచుకుంటున్నప్పుడు భజనామృతం ఎలా తెలుస్తుంది నాకు, తెలీదు. అందుకని ఇదొక కుతర్కం అని చారస్వామి చెప్తున్నారు. ఎందుకు ఇది కుతర్కం అంటున్నారు అంటే ఎవరన్నా వచ్చి అయ్యా మీరు భజనలోని అమృతం మీరు గ్రోలట్లేదు, నేనైతే వెళ్తున్నాను భజన నాకు చాలా ఆనందంగా ఉంది, మీకు అందులో ఆనందం తెలియట్లేదే, అయ్యో ఇది భగవంతుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తుంది అని ఎవరిన కనుక చెప్తే, పర్వాలేదండి నేను వస్తాను కానీ అక్కడ జరిగే విషయాలు మీకు తెలియదు, అందులో అందరూ ఏదో పాడుతూ ఉంటారు కానీ అందులో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అహంకారాలు వాళ్ళకు ఉన్నాయి, మొత్తానికి నేను వస్తాను కానీ నాకు అక్కడ ఏమి పీస్ ఆఫ్ మైండ్ దొరకట్లేదండి, కాబట్టి నేను నాది నేను చేసుకుంటాను అని ఈ విధంగా ఒక తర్కాన్ని తీసుకొస్తాం మనం. తప్పేమీ లేదు,
సాధన అనేది ఎవరికి ఏ విధంగా అనువుగా ఉంటే భగవంతుడిని చేరడానికి ఆ విధమైన మార్గం తీసుకోవచ్చు. అయితే మనం వాడే తర్కం మాత్రము ఎంతసేపు మనం చేస్తున్న పనులని సపోర్ట్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తే అది కుతర్కం అవుతుంది. ఉన్న తత్వంలో ఏమిటి ఉంది, అందులో దాని ఆనందాన్ని అనుభవిద్దాము అనుకుని ముందరికెళ్తే అది గనక మంచి తర్కం అవుతుంది. ఇక్కడ కుతర్కం అంటే ఏమిటి, నేను చేస్తున్న విషయాలు కరెక్ట్ అనుకుని ఏవో రసాలు అన్నీ కూడా నేను గ్రోలుతూ భజనకి మాత్రము అంటే భగవంతుడి గురించి ఆలోచించడం, భగవంతుడికి చేరువగా వెళ్ళడము, ఇటువంటి ఆ అనుభవం మాత్రం నేను అందకుండా, అమృతం అందకుండా గనక ఉండిపోతే, రసవిహీనుడిగా అక్కడ ఉండిపోతే గనక నాకు తప్పకుండా ఉండే దుడుకే అని త్యాగరాజస్వామి చెప్తూ మనందరికీ ఇచ్చిన ఒక సందేశం ఏమిటంటే, ఇది చిరుత ప్రాయంలోనే మొదలవ్వాలి మొదలవుతే అని. ఎందుకంటే పెద్దవుతున్న కొద్దీ నాలో వచ్చేవి ఎన్నో డిస్ట్రాక్షన్స్, నా ప్రయారిటీస్ అన్నీ మారిపోతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. వచ్చే ప్రయారిటీస్లో నాకు ఏమిటి, తర్వాత నేను ఇంటలెక్చువల్గా భజనలోని అమృతం నేను గ్రోలాలి అని అనుకున్నా కూడా సాధ్యం కాని విషయం. ఎందుకంటే అలవాట్లు ఓ విధంగా అయిపోయాయి. దేనికి అలవాటు పడ్డానో అటువంటి వాటినే మళ్ళీ 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 చెయ్యాలేమో, అటువంటి అదే రసమేమో అని అనుకునే తత్వం కాబట్టి కష్టమైపోతుంది. చూడండి, చాలా విషయాలు మొదటిసారి చేసినప్పుడు అంతగా రుచిగా ఉండవు, రెండోసారి మూడోసారి నాలుగోసారి మెల్లిమెల్లిగా చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో రుచి. ఇంకా చెప్పుకోవాలంటే ప్రపంచంలో మంచి విషయాలు, మన శరీరానికి మంచిది, మన మనసుకి మంచివి అనుకున్నవి ఏవి కూడా మొట్టమొదట బాగుండవు, మొట్టమొదట అంత రుచికరంగా ఉండవు. అది మళ్ళీ మళ్ళీ గ్రోల్తూ ఉన్నప్పుడే దానిలో ఆనందం మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే వీటిని చిన్నప్పుడు అలవాటు చేసుకోవడమే బెటర్ ఏమో అనిపిస్తుంది. చిన్నప్పుడు అలవాటు చేసుకుంటేనే ఒక ఏజ్ వచ్చేసరికి దానిలోని రుచి మనకు ఆల్రెడీ తెలిసి ఇదే ఒక ప్రయారిటీగా పెట్టుకుని ముందరికి వెళ్తాము అన్న ఒక సైంటిఫిక్ పాయింట్ అక్కడ జాగరస్వామి మనకి చెప్తున్నారు. తర్వాతి చరణం విందామండి. పరధనముల కొరకు ఒరులమది కరుగబల్కి కడుపు నింప తిరిగినట్టి దుడుకుగల నన్ను ఏ దొరకొడుకు బ్రోచుర. మనందరం చేస్తున్న పని ఓ విధంగా ఇదే అండి. ఏమిటి అంటే మన కడుపులు నింపుకోవడానికి ఎదురుకుండా వారిని పొగుడుతూ ఉండడము, వారి హృది వారి మది కరిగింప చేయడము అన్న ఒక పని పెట్టుకున్నాం. ఇంతకీ చూడండి, ప్రపంచంలో ఎవరు ఏ పని చేసినా కూడా, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు సంపాదిస్తున్నప్పుడు ఎవరో ఒకరికి ఏదో ఒకటి చేసి పెడుతున్నారు. ఆ ఎవరో ఒకరికి ఏదో ఒకటి చేసి పెట్టే దాంట్లో సంఘానికి పనికి వచ్చేట్టు, మనిషికి పనికి వచ్చేట్టు, సహాయకారిగా ఉండేట్టు చేసే పని లేదని కాదు. కాకపోతే ఏ విధంగా చెయ్యాలి అనేది ఈ మంచి జరగాలి అన్న విషయం కంటే కూడా ఎవరు పని చేయిస్తున్నారో ఆ యజమానికి ఒక లాభం కలగాలి అన్న భావం ఎక్కువగా కనబడుతుంది. అంటే ప్రతి బిజినెస్, ప్రతి ఆపర్చునిటీ కూడా ఈ ప్రపంచంలో ఎవరైతే ఆ బిజినెస్ స్టార్ట్ చేశారో, ఎవరైతే 10 మందికి ఒక ఉద్యోగం ఇస్తున్నారో, 10 మంది కడుపులు నింపడానికి ప్రయత్నిస్తున్నారో, చాలా గొప్ప పని అది. కాకపోతే అందులో ఎక్కువగా ఒక మనిషో కొంతమంది మనుషుల్లో వాళ్ళ పేరు రావాలని, లేకపోతే వారి నిధులు పెరగాలని ఎక్కువగా ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. కానీ మంచి జరగాలని చేసుకునే ఆబ్జెక్టివ్స్ చాలా తక్కువ ఉంటాయి. అందువల్లే కొంతవరకు స్వామి ఫ్రీ హాస్పిటల్స్ స్టార్ట్ చేసి, లేకపోతే యూనివర్సిటీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు చాలామందికి ఇదేమిటి ఇంత ఫ్రీగా ఇస్తున్నారంటే ఇందులో ఏదో క్వాలిటీయో, లేకపోతే ఇందులో ఏదో ఉండుండొచ్చు అని, అందులో తప్పు చూపెట్టాలని, ఒక వేలెత్తి చూపెట్టాలని అనిపిస్తుంది తప్ప ఈ విధంగా జరుగుతుందా, ఈ విధంగా చెయ్యొచ్చా, ఎవరికన్నా ఇటువంటి భావాలు కలగచ్చా అన్న ఒక విధమైన తట్టుకోలేనితనము, ఒక విధమైన అటువంటి డౌట్, శంక ఎక్కువ మంది కలుగుతూ ఉంటాయా అనిపిస్తుంది. ఎందుకంటే అండి, వారు చేయలేని ఎక్కువ మంది, 99% మంది చేయలేని పని ఒకళ్ళు చేస్తున్నారు అనేసరికి మనిషికి ఈర్ష. కాబట్టి ఒప్పుకోబుద్దేదు, ఓహో ఇట్లా చేయొచ్చా అని. కానీ స్వామి ఏం చెప్తున్నారు, ఇది నేను చేస్తున్నది ఏదో ఒక అతి గొప్ప విషయం, నేను ఒక్కడిని చేస్తున్నానని నేను చెప్పట్లేదు, నేను ఏ విధంగా చేసి చూపెట్టానో మీరందరూ చేయొచ్చు అని స్వామి చెప్తున్నారు. ఆ విధంగా జరుగుతున్న విషయాలు ఉన్నాయి.
ఈ రోజుల్లో స్వామి డివోటీస్ సాయి ఆర్గనైజేషన్స్లోనే కాకుండా బయట ఎన్నో ఆర్గనైజేషన్స్లో ఈ విధంగా మనీ అన్న విషయము, డబ్బు అన్న విషయం పక్కన పెట్టి నిజంగా సర్వీస్ మీద ఆలోచనతో, సర్వీస్ ఓరియంటేషన్తో చేస్తున్న విషయాలు సేవకులు చాలామంది మహానుభావులు ఉన్నారు. అటువంటి వారందరూ తక్కువ పర్సంటేజ్ ఉండొచ్చు, కానీ అటువంటి వారందరూ కూడా ఈ విషయం అర్థం చేసుకున్నవారే. ఏమిటంటే, మనము ఎప్పుడైతే నా పొట్ట నింపుకోవడం కోసం నేను ఒక పని చేస్తున్నానో, వేరే వాళ్ళ మది కరగబలకాలని నేను చూస్తున్నానో, అప్పుడు అది నేను భగవంతుడి అనుగ్రహాన్ని నేను సంపాదించట్లేదు, నేను ఏది కావాలనుకుంటున్నా అది మాత్రం నాకు దొరుకుతుంది. పరధనముల కొరకు, పరధనములు అంటే వేరే వారి ధనం, వారి ధనం నుంచి మీకు ఇవ్వాలి అని అనుకుంటే అదొక పరధనం. మీకు కావాలనుకుంటే వారిని పొగడాలి, నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి అని ఏదో చెప్పాల్సి వస్తుంది. కానీ ఇక్కడ పరధనము అనేది కనుక పరమాత్మ ధనము అని అర్థం చేసుకుంటే అప్పుడు ఒకళ్ళని పొగడక్కర్లేదు, ఒకళ్ళ కోసం మనం ఏది చేయక్కర్లేదండి. పరమాత్మ కోసం మాత్రమే చేస్తాము. పరమాత్మ కోసం ప్రతీది చేసిన వాడు త్యాగరాజస్వామి ఆయన. ప్రతి ఆయన చేసిన ప్రతి పని కూడా పరమాత్మకి, ఆయన్ని ప్లీజ్ చేయడానికి, శ్రీరామచంద్రుడిని ప్లీజ్ చేయడానికి మాత్రమే చేశాడు. కాబట్టి ఆయనకి చాలా తేలిగ్గా నిధి చాలా సుఖమా అనగలిగాడు. ఆ నిధి వచ్చినప్పుడు కూడా ఈ ప్రపంచంలో వచ్చే నిధి, ఈ ధనము కాదు పరమాత్మ ఇచ్చేది. ఈ ధనము అయిందే, కానీ ఇది వీరి ద్వారా, పరుల ద్వారా, రాజుల ద్వారా వాళ్ళ నరధనం అనొచ్చేమో. ఆ నరధనము గురించి ఆయన మాట్లాడట్లే, పరధనము గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి పరధనము కావాలి అంటే ఒరులను మదికరగా బలకక్కలేదు, అది దాని ద్వారా మన కడుపు నింపాలని మనం తిరగక్కలేదు. తిరగడం అంటే ఏంటండి, ఈరోజు ఇక్కడ రేపు అక్కడ తిరుగుతూ ఉండాలి. ఈ పొట్ట నింపుకోవడం కోసం ఒకచోట కూర్చుంటే అయ్యే పని కాదు, కాబట్టి నాలుగు చోట్ల తిరుగుతూ ఉండాలి. అందుకని చాలా సున్నితంగా అన్నమయ్య ఒక కీర్తనలో వెంకటేశ్వర స్వామిని ప్రశ్నిస్తారు. ఉండనీయకమము జీవనోపాయమున కొండలను గొబలను తతిగోని త్రిప్పు ఫలము, ఉండవలసెను నీకు ఓర్వలేవనక ఆ కొండలలో ఏడు కొండలు కూర్చున్నావయ్యా అని చెప్తారంటే, మమ్మల్ని ఉట్టిగా కూర్చొనివ్వకుండా మాకు ఒక ఆకలిని పెట్టి, మాకు దేహ పోషణని పెట్టి, దీనికి ఒక ఉద్యోగం చేయాలని, దీనికి నాలుగు రాళ్ళు సంపాదించాలని, ఇటువంటివన్నీ పెట్టి మమ్మల్ని ఒక చోట కూర్చొనికుండా కొండలను గుహల్లోనూ మమ్మల్ని తిప్పుతున్నావు కదా. నువ్వు ఇంత కర్మ చేసావు కాబట్టి ఇది దుష్కర్మ. ఈ కర్మకి ప్రతీకారంగా మేమందరం ఏం చేసామంటే నిన్ను తీసుకెళ్లి ఏడు కొండలపైన కూర్చోబెట్టాను. నేను కొండలవాడిగా నువ్వేమి ఇది కాదు అనలేకపోయావు, నువ్వు ఏడు కొండలవాడు అవ్వాల్సి వచ్చింది అని ఎంతో సున్నితంగా తన భక్తిభావం చూపెడతారు ఆ అన్నమయ్య. అదేవిధంగా పరధనము కన్నా కూడా పరమాత్మ ధనం కోరుకోవడము చాలా ముఖ్యము అని ఈ చరణంలో చారస్వామి చెప్పారు. ఇంతవరకు మీరు ఈనాటి మన త్యాగోపనిషత్తు ధారావాహికలో నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి వారి కృతులలో గౌలరాగంలో రచించబడిన దుడుకుగల అన్న కృతిపై శ్రీ కోట శివకుమార్ గారు అందించిన విశ్లేషణలోని మొదటి భాగాన్ని విన్నారు. జై సాయిరాం.